దురదృష్టవశాత్తు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ద్రోణాచార్యుడు చూడండి ఎంత, ఈ తర్వాత ఆయన సమాధానం ఇస్తాడు చూడండి. సరిగంటే ఒక మనిషిలో ఉండే ఒక గొప్పతనాన్ని మనం మెచ్చుకోగానే ఎలా స్పందించాలి, సమాధానం ఎలా ఉండాలో ద్రోణాచార్యుల నుంచి నేర్చుకోవాలి. గురువుని మెచ్చుకునే విధానం, గురువుని కీర్తించే విధానం ఎలాగో దుర్యోధను నుంచి నేర్చుకోవాలి. దుర్యోధనుడు అనగానే దుష్టుడు అని తీర్మానం చేసేయద్దు. ఆయనకు ఆ అసూయ, ఆ రాజ్యం, అది ఒక ఓర్వలేడు. ఆయనకి స్త్రీ వ్యామోహం లేదు దుర్యోధనుడు రావణాసురుడిలాగా. ఎవడు సొమ్ములు ఆయన ఎగ్గొట్టలేదు. భక్తి, బ్రాహ్మణ భక్తి, గురుభక్తి, దాన ధర్మాలు అన్నీ ఉన్నాయి. ధర్మరాజుకున్నాయని చెప్పిన లక్షణాల్లో సగం పైన దుర్యోధనుడు కూడా ఉన్నాయి. కానీ ఉన్న దుర్గుణం ఒకటి బాగా ఎక్కువైపోయింది. అది ఇక ఏమి నేను ఏమి సహించను, నన్ను మించిన వాడు ఇంకోటి ఉండదు. అది వాడు దుర్యోధనుడు. ఇవాళ చాలామంది చాలా రంగాల్లో అలాగే ఉన్నారు. మంచిది, వాళ్ళందరూ దుర్యోధనుడు నేర్చుకోవాలి. గురువు గారితో ఎంత మర్యాదగా మాట్లాడుతాడు, మీ శీలము, మీ ప్రవర్తన, మీ పద్ధతి, మీ విద్య, మీ తంత్రబుద్ధి అన్నీ మాకు నచ్చి చెప్పాడండి. పైగా ఇవన్నీ మాకు తెలుసు అంటే నువ్వు అంత గొప్పవాడువా అని అంటారు.